జేకేటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఇంట్లో ఎండ వేడిని ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి. మరి ముందుగా జేకేటీవీని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అప్పటికప్పుడు మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఎండలు పెరిగినప్పుడు వేడిని తగ్గించేందుకు ఇంట్లో ఏసీ ఫ్యాన్స్ వేసుకుంటాం. కొంతమంది ఉదయం నుంచే ఇంట్లో ఉన్ని కిటికీలన్నీ తెరిచి ఉంచుతారు. దీనివల్ల నిజంగా వేడి తగ్గుతుందనుకుంటారు, కానీ కరెంటు పోగా చెమటలు వచ్చేస్తున్నాయి. వీటన్నిటిని దూరం చేసి ఇంటిని చల్లగా ఉంచుకోవాలనుకుంటే కొన్ని టిప్స్ పాటించండి. అవేంటో తెలుసుకోండి. ఉదయం నుంచి రాత్రి వరకు కిటికీ తెరిచి రాత్రులు కూల్ఓవర్స్ చేస్తుంటారు. నిజానికి ఉదయం కిటికీలు తెరవకపోవడమే మంచిది. దీనివల్ల ఇంట్లో వేడిని తగ్గించవచ్చు. మధ్యాహ్నం టైంలో కిటికీలు తెరిచి ఉండడం వల్ల వేడి ఉష్ణోగ్రతలు లోపలికి వస్తుంది. ఇంట్లోని ప్రతి వస్తువు వేడిగా ఉంటుంది. కిటికీ తెరిచి ఫ్యాన్ వేసి ఉంచిన వేడి ఏమాత్రం తగ్గదు. దీంతో పాటు కర్టెన్లను వేసి కవర్ చేయాలి. కిటికీకి కూలర్ గ్లాసులు అతికించడం కూడా మంచిదే. దీనివల్ల సూర్యకాంతి లోపలికి రాదు. పగటిపూట కాకుండా రాత్రిపూట కిటికీలు తెరిచి ఉంచడం మంచిది. దీనివల్ల చల్లగాలి లోపలికి వస్తుంది. టేబుల్ ఫ్యాన్ని కిటికీ దగ్గర పెట్టండి. దీనివల్ల బయట నుంచి వచ్చే చల్లని గాలిని లోపలికి వచ్చేలా చేస్తుంది. అయితే మెష్ డోర్ ఉండేలా చూసుకోండి. ఇక ఫ్యాన్ని కూడా హై స్పీడ్లో కాకుండా మీడియం స్పీడ్లో ఉండేలా చూసుకోండి. తర్వాత ఒక బకెట్లో నీటిని నింపి ఫ్యాన్ కింద వెంటిలేషన్ ప్లేస్లో పెట్టండి. దీంతో గది చల్లగా ఉంటుంది. ఎండలు పెరిగినప్పుడు ఏసీ వాడడం చల్లని నీరు తాగుతుంటారు. ఏసీ నుండి సడన్గా బయటకు వెళ్తే అది డిహైడ్రేషన్ అలసటికి కారణమవుతుంది. కొందరు ఆఫీసుల్లో ఏసీలో కూర్చుంటారు. అలా కాకుండా ఏసీ వాడకాన్ని తగ్గించండి, ఎక్కువగా నీరు తాగండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andariki namaskaram. Please subscribe JKTV. Andariki namaskaram. Please like, share and subscribe JKTV.